వెల్కమ్ టు ఫ్యాక్ట్స్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు రోజుల అమెరికా పర్యటన విజయవంతంగా ముగిసింది యుఎస్ పర్యటనలో క్వాడ్ సమ్మిట్ లో పాల్గొనడం యుఎన్ జనరల్ అసెంబ్లీలో సమ్మిట్ ఫర్ ది ఫ్యూచర్ కార్యక్రమంలో ప్రసంగించడంతో పాటు అనేక మంది ప్రపంచ నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు అమెరికా పర్యటనలో చివరి రోజు బిజీ బిజీగా గడిపారు ప్రధాని మోదీ అమెరికా టెక్ కంపెనీలు భారత్ మరిన్ని పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు అమెరికా పర్యటనలో ప్రధాన మోదీ ఎజెండా అనేక ముఖ్యమైన కార్యక్రమాలతో నిండిపోయింది ఫస్ట్ డే ఆస్ట్రేలియన్ ప్రధానమంత్రి ఆంతోనీ అల్బనీస్ జపాన్ ప్రధానమంత్రి ఫుమియో కిషిడాతో జోబిడెన్ స్వస్థలమైన విల్మింగ్టన్ డెలావేర్లో లో సమావేశమయ్యారు అక్కడ నలుగురు నాయకులు క్వాడ్ సమ్మిట్ కు హాజరయ్యారు సమావేశం సందర్భంగా జనరల్ అటామిక్స్ తయారు చేస్తున్న థర్టీ వన్ ఎంక్యూ నైన్ బి సాయుధ డ్రోన్ల కొనుగోలుపై బిడెన్ మోదీ మధ్య కీలక ఒప్పందం కుదిరింది అంతేకాకుండా రక్షణ హార్డ్వేర్ సరఫరాను పెంచడం గురించి కూడా ఇరువురు నేతలు చర్చలు జరిపారు కాగా అమెరికాకు స్మగ్లింగ్ చేసిన రెండు వందల తొంభై ఏడు పురాతన వస్తువులను బిడెన్ ప్రధాని మోదీకి తిరిగి ఇచ్చారు క్వాడ్ సమ్మిట్ సందర్భంగా ఆస్ట్రేలియా జపాన్ నాయకులతో మోదీ ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు పరస్పర ప్రయోజనం కోసం సహకారాన్ని మరింతగా పెంచుకోవాలని నిర్ణయించారు ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి స్థిరత్వం శ్రేయస్సును ప్రోత్సహించే లక్ష్యంతో చర్చలు జరిగాయి క్వాడ్ సమ్మిట్ లో సహకారం అనుసంధానం ద్వారా అభివృద్ధికి భారతదేశం నిబద్ధతను మోదీ నొక్కి చెప్పారు ఇండో పసిఫిక్ ప్రాంతంలో క్యాన్సర్ తో పోరాటానికి క్వాడ్ క్యాన్సర్ షాట్ చొరవను కూడా సమ్మిట్ ప్రకటించింది గర్భాశయ క్యాన్సర్ తో పోరాటానికి భారతదేశం సెవెన్ పాయింట్ మిలియన్ డాలర్స్ ను సాయం చేసుకోవాలని దేశాలు నిర్ణయించాయి మోదీ పర్యటన రెండో రోజుగా న్యూయార్క్ కు తీసుకెళ్లారు అక్కడ భారీ సంఖ్యలో హాజరైన భారతీయ ప్రవాసు ఉద్దేశించి ప్రసంగించారు ఎన్ఆర్ఐ కులేజియంలో పదమూడు వేల మందికి పైగా అమెరికన్ భారతీయులను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు భారతదేశ భవిష్యత్తు గురించి ప్రధాని మోదీ తన దృష్టిని ప్రదర్శించారు ఇదిలా ఉండగా తన అమెరికా పర్యటనలో రెండో రోజున బోస్టన్ లాస్ ఏంజల్స్ లో కొత్త కాన్సులేట్ ను ప్రారంభిస్తున్నట్లుగా ప్రధాని మోదీ ప్రకటించారు భారతదేశం అమెరికా సంబంధాలను బలోపేతం చేయడంలో భారతీయ అమెరికన్ కమ్యూనిటీ వారి పాత్రను వారిని భారతదేశ బ్రాండ్ అంబాసిడర్లుగా పిలుస్తున్నారు న్యూయార్క్ లో మోదీ పాలస్తీనా అధ్యక్షుడు మహ్మూద్ అబ్బాస్ను కూడా కలుసుకున్నారు గాజాలో మానవతా సంక్షోభంపై ఆందోళన వ్యక్తం చేశారు శాంతి కోసం భారతదేశం మద్దతును పునరుద్ఘాటించారు భారతదేశం వృద్ధి అవకాశాలను వివిధ రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రయోజనాలను ప్రస్తావిస్తూ అగ్రశ్రేణి యుఎస్ టెక్ కంపెనీల సీఈఓలతో రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు ప్రధాని మోదీ అమెరికా పర్యటన చివరి రోజు తయారీ ఆవిష్కరణకు భారత్ను గమ్యస్థానంగా చూడాలని అమెరికా టెక్ కంపెనీలకు మోదీ విజ్ఞప్తి చేశారు భారత్తో కలిసి అభివృద్ధి డిజైన్ ఉత్పత్తి చేయాలని సూచించారు అమెరికాలోని న్యూయార్క్ లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రధాని మోదీ ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజాలతో సమావేశమయ్యారు అసెన్చో అడోబ్ గూగుల్ ఐబీఎం సహా పదిహేను ప్రఖ్యాత కంపెనీల సీఈఓలు చైర్మన్లు ఇందులో పాల్గొన్నారు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ అడోబ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సంతను నారాయణ్ ఎన్విడియా సీఈఓ జెన్సెన్ హంగ్ సహా పదిహేను కంపెనీల సీఈఓలు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు పలు టెక్ కంపెనీల సీఈవులతో సక్సెస్ఫుల్ గా చర్చలు జరిగాయని టెక్నాలజీ ఇన్నోవేషన్ తదితర అంశాల గురించి చర్చించామని మోదీ తెలిపారు మేడ్ బై ఇండియా గురించి ప్రత్యేకంగా ప్రస్తావించినట్లుగా వెల్లడించారు ప్రపంచంలో మేటి కార్పొరేట్ దిగ్గజాలతో కలిసి ఒకే వేదికపై కూర్చోవడం చాలా ఆనందంగా ఉందన్నారు మోదీ భారత్ లో సమర్థవంతమైన డిజిటల్ ఎకోసిస్టమ్ ఉంది భారత్ లో స్టార్ట్అప్ హబ్ గా ఉంది ప్రపంచంలో యూత్ టాలెంట్ కూడా భారత్ ఎక్కువ ఉంది పదేళ్ల నా పాలన చూసి ప్రజలు మళ్లీ ఆశీర్వదించారు పెట్టుబడులు పెట్టేవారికి భారత్లో మంచి అవకాశాలున్నాయి అద్భుతమైన పాలసీలు ఉన్నాయని మోదీ పేర్కొన్నారు భారత్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు ఉన్న మరిన్ని అవకాశాలను తాము అన్వేషిస్తామని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ అన్నారు న్యూయార్క్లో మోదీ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో టెక్ దిగ్గజాలతో కలిసి పిచాయ్ పాల్గొన్నారు డిజిటల్ ఇండియా విజన్తో భారతదేశాన్ని మార్చేందుకు ప్రధాన మోదీ దృష్టి సారించారని తెలిపారు ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ప్రసంగించారు మోదీ యూఎన్ సమిట్ ఆఫ్ ఫ్యూచర్ లో కీలక ఉపన్యాసం చేశారు ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్